హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినిట్ స్టఫ్. ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ వన్, మామూలుగా మనందరం ఎక్కడికైనా బైక్ మీద ట్రావెల్ చేసినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుని బయటకు వెళ్తాం. కానీ అలా హెల్మెట్ ధరించినప్పుడు మన తల సురక్షితంగా ఉన్నప్పటికీ కొంత సమయానికే ఎంతో కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ టర్కీకి చెందిన ఒక అతను మాత్రం రోజుకు ఉండే 24 గంటల్లో కేవలం భోజనం తినేటప్పుడు తప్ప మిగతా సమయంలో హెల్మెట్ ధరించుకొని ఉంటాడు. 42 ఏళ్ళు గల ఇబ్రహీం యూకెల్ తనకు 16 ఏళ్ల వయసున్నప్పటి నుంచి రోజుకి 2 సిగరెట్ ప్యాకెట్స్ కాల్చేవాడు. అలా కాల్చడం వల్ల ఇతని యొక్క హెల్త్ బాగా పాడైపోయింది. కానీ యూకెల్ సిగరెట్స్ కాల్చడం మానేద్దాం అనుకున్నా అతని వల్ల సాధ్యపడేది కాదు. దాంతో ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు తన ముఖానికి ఇలా హెల్మెట్ని ధరించి దానికి తాళం వేసి ఆ తాళాన్ని తన భార్యకిచ్చి కేవలం ఏమైనా తిన్నప్పుడు మాత్రమే ఈ హెల్మెట్ని తీయమనేవాడు. అలా కొన్ని రోజులకే యుకెల్ పూర్తిగా సిగరెట్స్ కాల్చడం మానేశాడు. నెంబర్ 2, వండర్ ఉమెన్. ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చే పేరు గాల్ గడట్. డీసీ సూపర్ హీరో మూవీస్లో వండర్ ఉమెన్గా యాక్ట్ చేసిన ఈవిడ ప్రపంచంలో అత్యధికంగా పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు. అయితే కేవలం మూవీస్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా ఈవిడ వండర్ ఉమెన్నే. ఎందుకంటే 5 మంత్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా వండర్ ఉమెన్ మూవీ కోసం షూటింగ్లో యాక్ట్ చేశారు. 15 మే 2017 రిలీజ్ అయిన వండర్ ఉమెన్ మూవీ షూటింగ్ మొత్తం అయిపోయాక మళ్ళీ కొన్ని చేంజెస్ కోసం రీషూట్ చేయవలసి వచ్చింది. కానీ ఆ మూవీ రీషూట్ సమయంలో గాల్ గడట్ 5 మంత్స్ ప్రెగ్నెంట్. అయితే ఆమె కడుపు ఎత్తుగా కనిపించకుండా ఉండేందుకు ఆమె వేసుకునే డ్రెస్కి గ్రీన్ క్లాత్ కట్టి మరియు సీజీఐ గ్రాఫిక్స్ యూజ్ చేసి స్లిమ్గా కనిపించేలా తయారు చేశారు. అలా ఈ సూపర్ హీరోయిన్ రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా వండర్ ఉమెన్గా నిలిచింది. నెంబర్ 3, నార్మల్గా అమ్మాయిలు ఎక్కువ శాతం మంది ఏవైనా కొనడానికి లేదా ఎక్కువ శాతం షాపింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు షాపింగ్ కానీ వెళ్తే ఆ మాల్ మొత్తం తిరిగి వాళ్ళకి నచ్చింది కొనుక్కునేంత వరకు బయటికి రారు. అయితే జెంట్స్ లేడీస్తో కలిసి షాపింగ్కి వెళ్ళినప్పుడు వెయిటింగ్ చేయలేక ఎంత ఇబ్బంది పడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంకా వాళ్ళ బోర్డంని కొలవడానికి ఈ ప్రపంచంలో ఉండే ఏ ఇన్స్ట్రుమెంట్ కూడా సరిపోదనే చెప్పాలి. అయితే ఇలా జెంట్స్కి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చైనాలోని మాల్స్లో హస్బెండ్ స్టోరేజ్ క్యాబిన్స్ని ఏర్పాటు చేశారు. అద్దాలతో నిర్మించిన గదుల్లో ఒక చైర్, కంప్యూటర్, మానిటర్, గేమ్ ప్యాడ్ని ఉంచి లేడీస్ షాపింగ్ చేసేంత వరకు మగవాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. అంతేకాదు ఇలా చేయడం వల్ల మాల్స్ యొక్క బిజినెస్ పెరుగుతుందంట కూడా. నెంబర్ 4, కేవలం మన భారతదేశం నుంచే ప్రతి ఏడాది సుమారుగా 4,86,00,000 టన్నుల బంగాళాదుంపల్ని మరియు 1,80,00,000 టన్నుల టమాటోల్ని ఉత్పత్తి చేస్తున్నారు. సాధారణంగా బంగాళాదుంపల యొక్క మొక్కలకి బంగాళాదుంపలు కాస్తాయి, టమాటో ముక్కలకి టమాటోలు కాస్తాయి. కానీ యుఎస్లో ఉండే ఒక చెట్టుకు మాత్రం బంగాళాదుంపలు మరియు టమాటోలు కాస్తున్నాయి. అవును, యుఎస్కి చెందిన ట్రాఫర్ అనే వ్యక్తి ఒకే మొక్కకి కింద బంగాళాదుంపలు మరియు పైన టమాటోలు కాసే విధంగా గ్రాఫ్టింగ్ పద్ధతిని ఉపయోగించి తయారు చేశాడు. గ్రాఫ్టింగ్ అంటే అంటుకట్టడం, మరియు దీనికి కెచప్ అండ్ ఫ్రైస్ ప్లాంట్ అనే పేరు కూడా ఉంది. వ్యవసాయ భూములు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఈ గ్రాఫ్టింగ్ పద్ధతి అగ్రికల్చర్ సెక్టర్లో ఒక నూతన ఆవిష్కరణ చెప్పొచ్చు. నెంబర్ 5, మనిషికి ఏదైనా ఆహారం ఇష్టమైతే దాన్ని ఎక్కువగా తినడానికి ప్రయత్నిస్తాడు. అలాగే ఫుడ్ నుంచి వచ్చే స్మెల్ని బట్టి అది ఏ ఫుడ్డో కూడా గుర్తించగలడు. ఇది అందరూ చేసే పనే. అయితే ఇప్పుడు చెప్పే సంఘటన వింటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. యుఎస్లోని 90 ఏళ్ల బాబీ అనే ఆయనకి పెరుగంటే చాలా ఇష్టం. ఆయన తన చిన్నతనం నుంచి ఒక రోజుకు కనీసం 1 లీటర్ పెరుగును తినేవారు. కానీ ఒకసారి పెరుగు అనుకుని 1 లీటర్ పెయింట్ని తినేశారు. అయితే ఈయనకేమీ కాకముందే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇలా పెరుగనుకుని పెయింట్ని తినడం అనే ఈ ఫన్నీ సంఘటనని ఆయన మనవరాలైన ఎలెక్స్ అనే అమ్మాయి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. నెంబర్ 6, వయసు పెరిగిన మనలో చాలామంది కార్టూన్స్ ఇంకా చూస్తారు. అదే చిన్నపిల్లల విషయానికి వస్తే ఇంకా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా కార్టూన్ మూవీస్ చూసి దానిలో జరిగిన ఒక సంఘటనని రియల్గా చేయడం వల్ల సుమారుగా 50 మంది పిల్లలు హాస్పిటల్ బారిన పడ్డారు. అవును, 2009లో రిలీజ్ అయిన ప్రిన్సెస్ అండ్ ద ఫ్రాగ్ అనే కార్టూన్ మూవీలో ప్రిన్సెస్ ఒక కప్పని ముద్దు పెట్టుకున్న సీన్ ఉంటుంది. అయితే యుఎస్లోని చాలామంది చిన్నపిల్లలు ఆ మూవీలో ఉన్న సీన్ని చూసి నిజంగా బ్రతికున్న కప్పల్ని ముద్దు పెట్టుకున్నారు. అలా ఫ్రాగ్ని కిస్ చేయడం వల్ల సుమారుగా 50 మంది పిల్లలు సాల్మొనెల్లా అనే డిజీజ్కి గురయ్యారు. సాల్మొనెల్లా వల్ల స్టమక్ అప్సెట్ అవడం, డయేరియా, ఫీవర్ రావడం మరియు స్టమక్ దగ్గర నొప్పి రావడం వంటివి జరుగుతాయి.
కేవలం ఒక మూవీలోని చిన్న సీన్ గుర్తుపెట్టుకుని ఆ చిన్నపిల్లలు ఇలా చేయడం చూసి మీరే అర్థం చేసుకోవచ్చు కార్టూన్స్ అనేవి వీళ్ళ మీద ఎంతగా ప్రభావం చూపిస్తాయో. కాబట్టి పిల్లల చిన్నతనంలో ఉన్నప్పుడు పేరెంట్స్ కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. 7 హషీ మామ్లా. సౌత్ ఆఫ్రికా క్రికెట్ క్రీడాకారుడుగా ప్రపంచానికి పరిచయం ఉన్న వ్యక్తి. 31 March 1983 జన్మించిన ఈయనకి ఒక సౌత్ ఆఫ్రికాలోనే కాదు మన భారతదేశంలో కూడా ఎందరో అభిమానులున్నారు. అయితే అలాంటి ఒక పాపులర్ క్రికెటర్ తన ఆడే ప్రతి మ్యాచ్కి వచ్చే పారితోషికంలో సుమారుగా 50% మళ్ళీ ఫైన్ రూపంలో తిరిగి కట్టేవలసి వస్తుంది. అవును, నార్మల్గా ప్రతి సౌత్ ఆఫ్రికా క్రికెట్ ఆటగాడి టీషర్ట్ మీద సౌత్ ఆఫ్రికాకు చెందిన పాపులర్ బీర్ బ్రాండ్ అయినటువంటి క్యాసిల్ లాగర్ లోగో ఉంటుంది. కానీ హషీ మామ్లాకి ఆల్కహాల్ చెందిన ఒక కంపెనీ యొక్క లోగోని తన టీషర్ట్ మీద వేసుకుని ప్రమోట్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే హషీ మామ్లా ఒక ముస్లిం కాబట్టి ఆల్కహాల్ని తాగడం కానీ మరియు ఆల్కహాల్ బ్రాండ్స్ని ప్రమోట్ చేయడం కానీ చేయడు. అందుకుగాను హషీ మామ్లా టీషర్ట్ మీద ఈ క్యాసిల్ లాగర్ లోగో ఉండకుండా ఉండేందుకు తన ఆడే ప్రతి మ్యాచ్కి వచ్చే డబ్బుల్లో 50% పెనాల్టీగా కట్టాల్సి ఉంటుంది. 8 ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు మన భూమి గురించి మరియు ఇతర గ్రహాల గురించి తెలుసుకోవడానికి, అలానే మనిషి మనుగడకు కావలసిన సైన్స్ అండ్ టెక్నాలజీని పెంపొందించుకోవడానికి ఇప్పటికే ఎన్నో శాటిలైట్స్ని అంతరిక్ష కక్షలోకి మరియు ఇతర గ్రహాల్లోకి పంపించాయి. అయితే ఇప్పటి వరకు మనుషులు తయారు చేసి అంతరిక్షంలోకి పంపిన శాటిలైట్స్లో అతిపెద్ద శాటిలైట్ ఏదో తెలుసా? అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇప్పటి వరకు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని 19 దేశాల నుంచి 240 మంది విజిట్ చేశారు. అందులో టూరిస్ట్గా చూడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా చూడడానికి వెళ్ళిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా? ఆయనే డెన్నిస్ టీటో. యుఎస్లోని కాలిఫోర్నియాకు చెందిన డెన్నిస్ టీటో రష్యాకి సంబంధించిన ఎంఐఆర్ అనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడానికి $20 మిలియన్ని ఖర్చు పెట్టాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 150 కోట్లకు పైమాటే. మరియు ఆ స్పేస్ స్టేషన్లో 7 రోజుల పాటు గడిపి మళ్ళీ మన భూమి మీదకు వచ్చాడు. అయితే మీరు ఎవరైనా ఇలా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడానికి సుమారుగా 150 కోట్లు చెల్లించవలసి ఉంటుంది. 9 మన తెలుగు సినిమా అభిమానులకి సోను సూద్ ఒక విలన్గా పరిచయం. అయితే ఈయన చేసే యాక్టింగ్ కన్నా ఆయన బాడీకే చాలామంది అభిమానులుంటారు. కానీ మీకు తెలుసా, సోను సూద్ ప్యూర్ వెజిటేరియన్. అసలు నాన్ వెజ్ తినకుండానే ఆయన 6-ప్యాక్ బాడీని సంపాదించడం నిజంగానే గ్రేట్ అని చెప్పాలి. అంతేకాదు, ఈయన మనకి సినిమాస్లో విలన్గా తెలుసు కానీ రియల్ లైఫ్లో కాదు. ఎందుకంటే మన ఇండియాలోని లాక్డౌన్ ప్రకటించాక చాలామంది వలస కూలీలు ఇళ్లకు వెళ్లడానికి వీల్లేని సమయంలో కూడా ఈయన తనకున్న ఆస్తులు నమ్మి వచ్చిన మనీతో చాలామంది వాళ్ళ ఇంటికి చేరేలా చూసుకున్నాడు. మానవత్వం అనేది వేసుకునే బట్టల్లో లేదా తిరిగే కారులో ఉండదు. మన తోటివారు సహాయం కోసం ఎదురుచూస్తున్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం అని నిరూపించారు సోను సూద్. హ్యాట్స్ ఆఫ్ టు ద రియల్ లైఫ్ హీరో. ఒకవేళ ఈ సంఘటన తర్వాత మీరు కూడా సోను సూద్ ఫ్యాన్ అయినట్లయితే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. 10 లాక్డౌన్ ముందు వరకు కూడా ట్రావెలింగ్ అనేది ఒక సాధారణ విషయం. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి బైక్స్, కార్స్, బస్సెస్ లేదా ట్రైన్స్ మీద వెళ్ళొచ్చు. అలాగే వేరే దేశాలకు వెళ్ళడానికి విమానాలు కూడా ఉన్నాయి. ఒక మన దేశంలోనే కాదు, 21వ శతాబ్దంలో ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అనేవి ఎంతగానో అభివృద్ధి చెందాయి. సాధారణంగా మనం లండన్ వెళ్ళాలంటే ఖచ్చితంగా విమానం మీదే ప్రయాణించాలి. కానీ 1957లో ఒకసారి ఏకంగా కొంతమంది బస్ మీద ట్రావెల్ చేసి లండన్ నుంచి కలకత్తా వచ్చారు. 15 April 1957 లండన్లో బయలుదేరిన బస్ మరియు ప్రయాణికులు వెస్ట్ జర్మనీ, ఆస్ట్రియా, యుగోస్లేవియా, బల్గేరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ దేశాల మీదుగా 50 రోజుల పాటు ప్రయాణిస్తూ మన ఇండియాలోని కలకత్తాకి జూన్ 5వ తారీఖున చేరుకున్నారు. అయితే ఈ బస్కి ఆల్బర్ట్ అనే పేరు కూడా పెట్టారు. మరియు ప్రయాణికులు ఒక్కో టికెట్కి £145 ఖర్చు పెట్టి కొనుక్కున్నారు. అంటే ప్రస్తుత కాలంలో అది ₹13,000 పైమాటే. అంతేకాదు, ఇప్పటి వరకు ఉన్న బస్ రూట్స్లో వరల్డ్స్ లాంగెస్ట్ బస్ రూట్ కూడా ఇదే. ఫ్రెండ్స్, రీసెంట్గా స్టాక్ మార్కెట్లు చాలా వరకు పడిపోయాయి. మంచి మంచి కంపెనీల షేర్లన్నీ చాలా తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ఈ సమయంలో వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఎవరైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీనిలో కేవలం 10 నిమిషాల్లోనే ఆన్లైన్లో మీకు మీరే సులభంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాదు, త్వరలో రిలయన్స్ జియో, ఎల్ఐసి వంటి పెద్ద పెద్ద కంపెనీలు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాయి.
ఒకవేళ మీరు ఐపీఓ ద్వారా వాటిలో ఇన్వెస్ట్ చేయాలన్నా, అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకున్నా ఈ ఏంజల్ బ్రోకింగ్ ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు. అంతేకాదు, ఒకవేళ మీకు ఏ షేర్ లో పెట్టుబడి పెట్టాలో తెలియకపోతే వాళ్ళ రీసెర్చ్ టీమ్ ఏ షేర్ లో పెడితే మంచి లాభాలు వస్తాయో అనాలిసిస్ చేసి మీకు పంపుతారు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆసక్తి ఉన్నవారు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాల్ని మా కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా మినిట్ స్టఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా మినిట్ స్టఫ్ ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.